Welcome back to my channel, Joyce's World. So friends, winter season వచ్చేసింది కదా. So winter season లో most of the people కి చాట్స్ అంటే ఇష్టం. So నేను మీ అందరికి ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. అదేంటంటే కింగ్ ఆఫ్ చాట్స్ ఏంటి? యా, వి గెస్ కరెక్ట్. పావ్ బాజీ ఇస్ ద కింగ్ ఆఫ్ చాట్స్. అండ్ ఈ రోజు నేను మీ అందరి కోసం పావ్ బాజీ వీడియో చేశాను. సో ఇంకెందుకు ఆలస్యం? మనకు కావాల్సిన ఐటమ్స్ పావ్ బాజీ, బటర్, కొరియాండర్, కసూరి మేతి, ఆనియన్స్, టొమాటో అండ్ పావ్ బాజీ మసాలా. ఇవి కాకుండా సాల్ట్, టర్మరిక్ అండ్ పొటాటోస్ని మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలండి. పొటాటోస్ కూడా అవి ఇక్కడ నేను చూపించలేదు. పాన్ తీసుకొని పాన్లో మనం బటర్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వాడకూడదు, బటర్తోనే మనకు బాగా టేస్ట్ వస్తుంది. ఈ బటర్ మెల్ట్ చేసుకోవాలి ఫస్ట్. వేసిన తర్వాత ఆ బటర్ బాగా మెల్ట్ అయ్యాక దాంట్లోకి టొమాటోస్ వేసి ఒకసారి మిక్స్ చేయండి. అండ్ దెన్ కసూరి మేతి, దాని తర్వాత కసూరి మేతి కూడా మిక్స్ చేయండి. దాని తర్వాత కొరియాండర్, కొరియాండర్ వేసాక బాగా మిక్స్ చేయండి. అండ్ దెన్ మ్యాష్డ్ పొటాటోస్, బాయిల్ చేసుకొని ముందే పెట్టుకోమని చెప్పాను కదా, దాన్ని మ్యాష్ చేసుకొని ఆ పొటాటోస్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత దెన్ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ దెన్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఇవన్నీ వేసి మిక్స్ చేయాలి. దీన్ని మనం యాక్చువల్గా కుక్ చేయాలి, మనం కొంతసేపు కుక్ చేయాలి. సో మిక్స్ చేసేసిన తర్వాత మనం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని లిడ్ పెట్టుకొని మనం 10 to 15 minutes బాగా కుక్ చేయాలి. ఈలోపు మనం పావు ఎలా చేసుకుందామో చూసుకుందాం. ఒక పాన్ తీసుకొని దాంట్లో మళ్ళీ బటరే వేయండి. ఉత్తి బటర్తో బాగోదు కాబట్టి పావుని ఇలా కట్ చేసి స్లిట్ చేసి పెట్టుకోండి. ఉత్తి బటర్ బాగోదు కాబట్టి బటర్లో కొంచెం మనము మసాలా అండ్ చిల్లీ పౌడర్ వేసాను. సో దీని పావుస్ని పెట్టుకోండి ప్యాన్లో. వన్ సైడ్ బాగా హీట్ అయ్యాక దాన్ని నెక్స్ట్ సైడ్కి టర్న్ చేయండి. టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేయండి. ఆ ఫ్రై చేయడంలోనే దానికి బాగా టేస్ట్ వస్తుంది. సో టూ సైడ్స్ కూడా నీట్గా ఫ్రై చేశాక మనము ఇంకా కావాల్సి వస్తే ఇంకా కొంచెం బటర్ వేసుకోవచ్చు. నేను కొంచెం లిమిటెడ్గా వేసాను. మన పావుస్ ఆర్ రెడీ. అండ్ నెక్స్ట్ మనం 10 to 15 minutes కుక్ అయిపోయిందని ఒక్కసారి మ్యాష్ చేసుకుందాం. ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువైంది కానీ పర్వాలేదు, ఇంకా ఒక 10 minutes కుక్ చేస్తాను. కానీ దానికన్నా ముందు మనము దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అవేంటి అంటే 1 spoon ఆఫ్ బటర్ అగైన్, అండ్ దెన్ పావ్ బాజీ మసాలా. దీంతోనే మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేయండి. మళ్ళీ అన్నీ మిక్స్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. సో మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే మన పావ్ బాజీ. సో ఆ పావ్ బాజీని మన పావ్స్ తోటి, కొరియాండర్ తోటి, ఆనియన్స్ తోటి అండ్ లెమన్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీ ఇంట్లోనే మనం న్యూట్రిషియస్గా, హైజీనిక్గా, ఫ్రెష్గా ఎలా పావ్ బాజీ చేసుకోవాలో ఎమ్మీఎమ్మీగా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను మీ అందరి కోసం పానీపూరి రెసిపీ కూడా షేర్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జాయిసెస్ వరల్డ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాయిసెస్ వరల్డ్. బాయ్.